శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కరుణాపూర్ణసుధాబ్దే కబళితఘన విశ్వరూపకిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజసువికాసాయ. రమణదేవుని ధ్యానించు రాగమలరా భక్తులంబ్రోచునతడెగా భయముదీర్చి జ్ఞానజ్యోతిని వెలిగించు జ్ఞానమూర్తి. అతని అనురాగసుధలకు అవధి లేదు, అతని అనురాగసుధలకు అవధి లేదు. అవధి లేని అనురాగసుధామూర్తి భగవాన్ శ్రీరమణుని పాదపద్మములకు నమస్సుమాంజలుడు. భగవాన్ శ్రీరమణ మహర్షి ప్రభు విరూపాక్ష గుహలో ఉండే కాలంలో జరిగినటువంటి సంఘటనల పరంపరల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ విరూపాక్ష గుహలో ఉన్న కాలంలో కావ్యకంఠుల వారు ఒక్క మాట అంటారు. అతీత గుణజలాయ నైష్ఠిక బ్రహ్మచారిణే, అతీత గుణజలాయ నైష్ఠిక బ్రహ్మచారిణే, నమో మాయా మనుష్యాయ గురవే తారకారయే. గుణాతీతుడతడు, అన్ని గుణములకు అతీతుడైనటువంటి గుణాతీతుడైన మహానుభావుడు, నైష్ఠిక బ్రహ్మచారి, మాయా మానుష రూపధారి, తారకాసురునకు శత్రువై సంహరించినవాడు. అట్టి గురుమూర్తికి వందనం. ఆ గురువు ఎలాంటివాడు అంటే, వందే శ్రీరమణర్షేరాచార్యస్య పదాబ్జం యో మే దర్శయదీశం భాంతం ధ్వాంతమతీత్య. అజ్ఞాన అంధకారానికి అవతల ప్రకాశించేటటువంటి పరమేశ్వరుణ్ణి నాకు గోచరింపజేసినటువంటి ఆ మహానుభావుడైన గురుదేవుడు శ్రీ రమణ మహర్షి పాదపద్మములకు నమస్సుమాంజల్లు అంటారు కావ్యకంఠ గణపతుల వారు శ్రీరమణ చత్వారింశత్తులో. శ్రీరమణ చత్వారింశత్తులో వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి భావాలు రమణ మహర్షికి చక్కగా సరిపోయేటటువంటి భావాలు చెప్పారు. ఇక్కడ కావ్యకంఠుల వారికి వారు చేసినటువంటి ప్రచారం వల్ల వారు పొందినటువంటి తన్మయత్వ స్థితిని, తపస్సు అంటే ఏమిటి, ధ్యానమంటే ఏమిటి, ఇలా వారు పొందినటువంటి ఉపదేశాన్ని అందరికీ చెప్పినందువల్ల శ్రీరమణ మహర్షి యొక్క కీర్తి ప్రతిష్టలు రాష్ట్రం నలుమూలలా వ్యాపించాయి. కావ్యకంఠుల వారి శిష్యులు సర్వేపల్లి నరసింహం గారు, మనం గతంలో చెప్పుకున్నాం, వేలూరులో మున్షీగా పనిచేస్తున్నారు. మున్షీగా పనిచేసే కాలంలో వారు ఆంగ్లేయ అధికారులకు, తెల్లదొరలకు తెలుగు, సంస్కృతం, కన్నడం, తమిళం వంటి దక్షిణ భారత భాషలు నేర్పడంలో ఈయన ఆరితేరినటువంటి పండితుడు. ఈయన అక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయ అధికారులకు ఈ భాషలు నేర్పే వృత్తిలో ఉన్నారు, ఆ భాషలు నేర్పుతున్నారు. ఆ కాలంలోనే వారికి ఎఫ్హెచ్ హంఫ్రీస్ అనేటటువంటి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయనకు దక్షిణ భారత భాషలు నేర్పేటటువంటి అవకాశం కలిగింది. ఆ సందర్భంలోనే వారిద్దరూ మాటల మధ్య ఆయన ప్రశ్నించాడు, అయ్యా మీకెవరన్నా మహాత్ములు తెలుసా అంటే, తెలవదని చెప్పేశారు ఆయన, నాకెందుకు వచ్చిందని. తర్వాత ఒకసారి చెప్పాడు ఆయన, అయ్యా నిన్న మీ గురువుగారు నాకు కల్లో కనపడ్డారు, ఆయన మహాత్ముళ్లాగానే ఉన్నాడు, మరి మీరు తెలవదన్నారే అని. అబ్బే మా గురువు ఎవరండి, మీకు ఎవరు కనపడ్డారు అంటే ఆయన చెప్పాడు, సరే అసలు విషయం ఏమిటంటే
బొంబాయిలో ఉన్నప్పుడు నేను మొట్టమొదటిసారి కలిసిన వేలూరు పౌరులు మీరు అన్నాడట. బాబు నేను గుంతకల్లు దాటే వెళ్ళలేదు వేలూరు నుంచి, బొంబాయి ఎప్పుడు వెళ్ళాను ఒక్కసారి కూడా, అసలు జీవితంలో బొంబాయిని నేను చూడలేదు ఇంతవరకు, కాబట్టి మీరు నన్ను చూసే అవకాశం లేదు అన్నాడు. మీరు చెప్పిన మాట కరెక్టే, మీరు బొంబాయి రాలేదు, నేను బొంబాయిలో చూడలేదు, కానీ నేను బొంబాయిలో ఉండి మిమ్మల్ని వెల్లూరులో చూశానన్నాడు. ఈయన ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపోయాడు, ఇది ఎక్కడ రా బాబు, ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని. ఆయన చెప్పాడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ఆత్మ సూక్ష్మ రూపంలో వచ్చి దేశమంతా తిరిగి వచ్చింది, అట్లా మిమ్మల్ని చూశాను. వెల్లూరులో ఫలానా సందర్భంలో ఫలానా సంఘటనలో మన ఇద్దరం కలవలేదు, కానీ నేను మొత్తం అంతా గమనించాను, మీరు ఇది జరిగిందా లేదా అని అడిగాడు. ఆయన తెల్లబోయి నిజమే బాబు జరిగింది ఇదంతాను వాస్తవమే అని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది ఈయనకి ఒక దివ్య శక్తులు ఉన్నాయి అనేటటువంటి విషయం. సరే ఆ శక్తులు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అబద్ధాలు చెప్పటం ఎందుకులే అని ఆయన మరుసటి రోజు ఒక 6 ఫోటోలు తెచ్చిచ్చాడట ఈయనకి. ఆ 6 ఫోటోలు చూస్తూ అందులో నుంచి ఒక ఫోటో తీసి, ఈయనే కదా మీ గురువు అన్నారు. ఆ ఫోటో ఎవరిది, కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు అనబడే నాయన గారిది. సరే నాయన ఫోటో చూడగానే ఈయన ఒప్పుకున్నాడు ఆయన గురువు అని. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన ఎన్ని పిలిచి ఒక బొమ్మ చూపించాడు, తెల్ల కాగితం మీద గీశాడు. చక్కగా ఒక కొండ గుహ, గుహ ముందు ఒక జలజలా పారే సెలయేరు, ఆ సెలయేరు ఒడ్డున అలా నడుం మీద చెయ్యి పెట్టుకుని నిల్చున్నటువంటి గంభీరమైనటువంటి ఆకృతి కలిగినటువంటి ఒక మహర్షి. ఆ చిత్రపటాన్ని చూపించి, ఇది నాకు రాత్రి కలొచ్చింది, ఈయన ఎవరో మాట్లాడారు నాతో, నాకు అర్థం కాలేదు, మీరేమైనా అర్థం చెప్తారా అన్నాడట. ఆయన తేరిపారు చూసి విషయం అంతా చెప్పేశాడు, బాబు ఈయన భగవాన్ శ్రీ రమణ మహర్షి ప్రభువు అరుణాచలంలో ఆ కొండలో విరూపాక్ష గుహ అనే గుహ ఉంది, ఆ గుహలో ఉంటారు ఆయన సన్యాసి నైష్టిక బ్రహ్మచారి, వారిని మీరు కలలో దర్శించారు, మీరు అదృష్టవంతులు అన్నాడు. అయితే ఈయనకున్న అతీంద్రియ శక్తులన్నీ కూడా తన గురువు అయినటువంటి కావ్యకంఠ గణపతుల వారికి రాసి లెటర్ రాసి పంపించారు. ఆయన లెటర్ చదువుకున్న తర్వాత మళ్ళీ రాశారు, నేను తిరువన్నామలై వెళ్ళేటప్పుడు వేల్లూరులో దిగుతాను అని. అలాగే ఆయన వేల్లూరులో ఏ ట్రైన్ దిగుతారో ఆ ట్రైన్ సమయానికి సర్వేపల్లి నరసింహం గారును హంఫ్రీస్ గారు ఇద్దరు రైల్వే స్టేషన్లో ఆయన్ని పలకరించారు. దిగి వాళ్ళు ప్లాట్ఫారం మీద ఫస్ట్ క్లాస్ ఏసీ రూమ్లో కూర్చుని వెయిటింగ్ హాల్లో కూర్చుని మాట్లాడుకున్నారు. వాళ్ళతో మాట్లాడిన వెంటనే హంఫ్రీస్కి మనసు ఎలా పోయిందంటే, వెంటనే అసలు రమణ మహర్షిని సందర్శించుకోవాలి, బయలుదేరండి, వచ్చే ట్రైన్ ఎన్నింటికి, ఆ ట్రైన్కి సిద్ధమైపోయారు, అంతా సామాన్లు సర్దుకున్నారు, ఆ ట్రైన్ ఎక్కి తిన్నగా తిరువన్నామలై వెళ్ళిపోయారు. తిరువన్నామలై వెళ్ళి అక్కడ దిగి మిట్ట మధ్యాహ్నం 2 అయిందండి. వీళ్ళ మండు టెండలో సుమారు 2.5 కిలోమీటర్లు విరూపాక్ష గుహకు నడిచి వెళ్ళారు, ఆయన్ని దర్శించుకున్నారు. ఈ దర్శనం కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతిగా మిగిలింది ఆయనకి. ఎలాంటి అద్భుతమైనటువంటి అనుభూతి అంటే, ఆ దర్శనం ఆయనకు ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. ఎలాగంటే ముందే చెప్పారు, అయ్యా ఆయనతో నువ్వు ఎక్కువ ఏదో మాట్లాడాలని అనుకోబాకు, అసలు మొదట నువ్వు మౌనంగా కూర్చో, కూర్చున్న తర్వాత ఆయన కళ్ళల్లోకి చూడు, ఆ కళ్ళల్లోకి చూసినప్పుడు నువ్వు ఎలాంటి అనుభూతిని పొందావో అది ముఖ్యం, మాటలు కాదు, ముందు అనుభూతి గొప్పది ఆయన దగ్గర. అందుకని ఎదురుగా అసలు మౌనంగా కాసేపు కూర్చుని చివరికి నీకు తోచినప్పుడు అడగొచ్చాను అన్నారు. అసలు అక్కడికి వెళ్ళగానే, అంటే వీళ్ళు మంచి ఎండలో వెళ్ళారు, అక్కడ చీకట్లోకి వెళ్ళేటప్పుడు ముందు ఆయనకి ఏం కనపడలే, తర్వాత నెమ్మదిగా కనపడిందట, ఏదో పెద్ద పులి కళ్ళు లాంటి కళ్ళు కనపడ్డాయి. అన్నిటికీ మించి ఆయన ఆశ్చర్యపోయి తేరుకోలేని విషయం ఏమిటంటే, పసిపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 4, 5, 6 సంవత్సరాల చిన్న బిడ్డలు భగవాన్ దగ్గర అలా మౌనంగా కూర్చుని ఒక ఆనంద పరవశమైనటువంటి చూపుతో భగవాన్ని చూస్తున్నారట. దానికి ఆయన ఆశ్చర్యపోయారు, ఏమిటి ఈ పసిపిల్లల్లో అసలు వాళ్ళ కళ్ళల్లోకి చూస్తే ఒక తృప్తి, ఒక ఆనందం, అసలు ఒక అద్భుతమైనటువంటి భావాతీత స్థితిలో ఆ పసిబిడ్డలు ఉన్నారు. ఏమిటబ్బా ఇలా ఉన్నారు ఈ పిల్లలు, ఇంత శక్తి ఎలా వచ్చింది ఈ పసిబిడ్డలకి అంటే, ఒక అయస్కాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇనప ముక్క కూడా కాసేపటికి దాని శక్తితో అయస్కాంతం అయిపోయినట్టు, ఆ భగవాన్లో ఉన్నటువంటి ఆ ఆనందం, అలౌకిక తత్వం,
ఆయనలో ఉన్నటువంటి ఆ తన్మయత్వమైనటువంటి స్థితి అవన్నీ పిల్లల్లోకి వచ్చేసినాయి. అది చూసి చాలా ఆశ్చర్యపోయారు ఆయన. సరే భగవాన్ మాట్లాడడం మొదలైంది. భగవాన్ అడిగారట, స్వామి నేను ప్రపంచాన్ని ఎలా ఉద్ధరించగలను? అంటే దానికి భగవాన్ చెప్పినటువంటి జవాబు ఏమిటంటే, హంఫ్రీస్ ముందు నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే ఈ ప్రపంచాన్నంతా ఉద్ధరించినటువంటి వాడివి అవుతావు నాయన అన్నారు. అర్థమైంది, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, ఉద్ధరేదాత్మన ఆత్మానాం, ఎవడి ఆత్మని వాడే ఉద్ధరించుకోవాలి అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. సరే భగవాన్, నేను ఈ ప్రపంచానికి సహాయపడాలని అనుకుంటున్నాను, నేను సహాయపడగలనా అన్నట. తప్పకుండా సహాయపడగలవు, నిన్ను నీవు ఉద్ధరించుకోవడం వల్ల ప్రపంచానికి నీవు సహాయం చేసినట్లే అవుతుంది, ప్రపంచాన్ని ఉద్ధరించినట్లే అవుతుంది. ఎందుకు అనంటే, ఈ ప్రపంచం నుంచి నువ్వు వేరు కాదు, ఈ ప్రపంచానికి నువ్వు భిన్నం కాదు, ఈ ప్రపంచానికి నీవు అతీతుడవు కాదు, నీవు ఈ ప్రపంచంలో ఒక అంతర్భాగం కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే నువ్వు కూడా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించినట్టే అన్నారట. సరే కాసేపు ఆలోచించాడు ఆయన. ఆలోచించి నెమ్మదిగా అడిగాడు, స్వామి పూర్వం కృష్ణుడు అలాగే యేసుప్రభువు చేసినట్టు నేను మహాద్భుత కార్యాలు చేయగలనా? ఒక మహాద్భుత కార్యాలు చేయాలన్న సంకల్పం నాకు కలుగుతుంది, నేను చేయగలనా స్వామి అని అడిగాడట.